ప్యాన్ ఇండియా సలార్ మూవీని ఎవ్వరూ పట్టించుకోవట్లేదని ఆందోళన పడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్. ఆ విశేషాలేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. మీకు తెలిసిందే కదా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా సలార్ మూవీ వస్తుందని. ఈ మూవీని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ మొదటి నుండి ఆటంకాలే ఎదురవుతున్నాయి. అప్పుడెప్పుడో 100 రోజుల కౌంటౌన్ అని చెప్పారు, మళ్ళీ షూటింగ్ కంప్లీట్ కాలేదు, సీజీ వర్క్ ఉందని చెప్పి వాయిదా వేశారు. అప్పటి నుండి ఈ మూవీ మీద ఒక విధమైన నెగిటివిటీ ముసురుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన అన్ని మూవీస్ అట్టర్ ఫ్లాప్ అవడంతో ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ పైన కామన్గానే ఇంపాక్ట్ పడింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అనగానే సలార్ మూవీ మీద ఒక విధమైన హైప్ వచ్చింది. కానీ ఆ హైప్ని చివరి వరకు మెయింటైన్ చేయలేకపోయారు. మూవీ షూటింగ్ ఆలస్యం అవడంతో రకరకాల నెగిటివ్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దాంతో మూవీ టీం పైన ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేయడంతో తెగే వరకు లాగకూడదు అని మూవీ టీం గ్లిమ్స్ పేరుతో ఒక వీడియో రిలీజ్ చేసింది. అది సేమ్ టు సేమ్ కేజీఎఫ్ని కాపీ చేసినట్లుగా ఉండడంతో ఈ మూవీ మీద మార్కెట్లో బజ్ తగ్గిపోయింది. ఇక రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో మీద విమర్శలు తీవ్రమవడంతో మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీని వివిధ కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఒక టైంలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా మేకర్స్కే క్లారిటీ లేదు. మూవీ మీద నెగిటివిటీ ఎక్కువైపోవడంతో తెగే వరకు లాగితే మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశంతో డిసెంబర్ 22న రిలీజ్కి ప్లాన్ చేశారు. ఆ నెగిటివిటీని తగ్గించాలనే ఉద్దేశంతో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఆ ట్రైలర్ మొత్తం ఉగ్రం, కేజీఎఫ్ మూవీస్ని పోలి ఉండడంతో ఉన్న బజ్ కాస్త పోయింది. దానికి తోడు ట్రైలర్లో 2 నిమిషాల వరకు ప్రభాస్ కనిపించాడు. మొదటి నుండి లాస్ట్ వరకు పృథ్వీరాజ్ క్యారెక్టరే ఉండడం కూడా మూవీకి పెద్ద మైనస్గా మారిపోయింది. డిసెంబర్ 22న సలార్ మూవీ రిలీజ్ అవుతుందని చాలా మూవీస్ పోస్ట్పోన్ అయ్యాయి. దాంతో ఇక సోలోగా రిలీజ్ అయి మంచి కలెక్షన్స్తో దుమ్ము లేపుతుందనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేకుండా పోయింది. అది కూడా అంత సులువు కాదని షారుఖ్ ఖాన్ డంకీ మూవీతో షాక్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కూడా 2000 కోట్ల మూవీస్తో మంచి ఫామ్లో ఉండడం, ఆ మూవీకి రాజ్ కుమార్ హిరాని డైరెక్టర్ కావడం, వెరైటీగా మూవీ ప్రమోషన్స్ చేయడం లాంటివి చూస్తే సలార్ మూవీ మీద డంకీదే పైచేయిగా ఉంది. డిసెంబర్ 22న మూవీ రిలీజ్ అవుతున్నా మూవీ టీం ఎక్కడ కూడా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ పబ్లిసిటీ చేయడం కానీ ఇలాంటివేమీ మూవీ టీం చేయలేదు. ఫస్ట్ సింగిల్ పేరుతో ఒక సాంగ్ రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. మూవీకి హైప్ తీసుకురాకపోగా అది కాస్త పెద్ద మైనస్గా మారింది. యావరేజ్ కంటెంట్ అయినా సరే మొదటి 3-4 రోజుల్లో కలెక్షన్స్ కొల్లగొట్టవచ్చు అనుకుంటే అది కూడా కుదిరేలా లేదు. బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్ డంకీ మూవీతో షాక్ ఇస్తే, మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్ మలాయి కొట్టాయి వాలిబన్ మూవీతో 2 రోజుల గ్యాప్తో రన్ ఉన్నాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్ నుండి నందమూరి కళ్యాణ్ రామ్ డిసెంబర్ 29న డెవిల్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి ఇంకో షాక్ ఇచ్చాడు. సలార్ మూవీ ట్రైలర్ కంటే కూడా షారుఖ్ డంకీ, మోహన్ లాల్ మలాయి కొట్టాయి వాలిబన్, కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ట్రైలర్సే చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయి. పైగా ఈ మూవీస్కి కూడా ట్రేడ్లో మంచి బజ్ ఉంది. ఎటొచ్చి సలార్కే అంత సీన్ లేనట్లు కనిపిస్తుంది. దానికి తోడు ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి వీల్లేదు, కేవలం ఫ్యాన్స్ యూత్ని టార్గెట్ చేసుకుని తీశారు. ఇంత తీవ్రమైన పోటీలో ఒక ప్యాన్ ఇండియా మూవీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి. ఇది ఈరోజు టాపిక్. దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.